डियर डॉक्टर टीवी ना वयसु 42 సంవత్సరాలు నేను నా దంతాలను ఎంత శుభ్రంగా ఉంచుకున్నా ఎప్పటికప్పుడు పాచిపడుతూనే ఉంటుంది ఇంకా పళ్ళు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటున్నాయి నాకు దంతాలను తెల్లగా ఉంచుకోవాలనుంది దానికి నేను ఏం చేయాలో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం సో 42 ఇయర్స్ ఎప్పుడు క్లీన్ చేపించుకుంటే పాచిపడతానే ఉందన్నారు సో పాచిపడటానికి తగిన కారణాలు ఏంటంటే మీకు పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయా లేదా క్రౌడింగ్ ఆఫ్ ద టీత్ ఉందా లేదా ప్రాపర్ బ్రషింగ్ మీరు చేయటం లేదా ఇవన్నీ చూసుకోండి ఒకవేళ గ్యాప్స్ గనుక ఉంటే గార్ అనేది ఆటోమేటిక్గా ఫామ్ అవుతూ ఉంటుంది లేదా క్రౌడింగ్ ఉంటే ఒక పన్ను మీద ఒక పన్ను లేదా ప్రాపర్ అలైన్మెంట్ లేకుండా ఉంటే కనుక మీ టూత్ బ్రష్ ఆ పార్ట్స్లోకి వెళ్ళదు అప్పుడు డెఫినెట్గా గార్ అనేది ఫామ్ అయ్యి అది మీకు ఇబ్బంది పెడతా ఉంటుంది ఈ రెండూ కాకుండా మీరు క్లీన్ చేపించుకున్న గార ఫామ్ అవుతుందంటే మీరు తినే ఫుడ్ ఏంటో చూసుకోండి ఆ జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ మీరు కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గించుకుని ఇన్ బిట్వీన్ మీల్స్ మీరు కొన్ని ఫైబ్రస్ ఫ్రూట్స్ తినటం బెటర్ యాపిల్ కానీ గోవా కానీ అట్లా సో ఈ ఫైబ్రస్ ఫుడ్ తింటే కనుక ఆ ఫామ్ అయిన డెబ్రిస్ అంతా కూడా ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటుంది సలైవేషన్ కూడా ఎక్కువైపోయి దాని మీద టీత్ మీద ఫామ్ అయిన డెబ్రిస్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇన్ బిట్వీన్ మీల్స్ మీరు తీసుకోండి తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ ఇవన్నీ చేసినప్పుడు ఇమీడియట్గా నోట్లో నీళ్ళు తీసుకుని పొక్కులు చూసేసేయండి నార్మల్ వాటర్తో తిన్నాక ఫోర్స్ఫుల్గా గార్గ్లింగ్ చేసి చూసేసేయండి ఆ తర్వాత లంచ్కి డిన్నర్కి మధ్యలో ఫైబ్రస్ ఫ్రూట్స్ తినండి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో కూడా తీసుకోండి ఒకవేళ టీ కాఫీ కానీ ఎక్కువ తాగే అలవాటు ఉంటే ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత వాటర్ తాగేసేయండి ఆ తాగే ముందు జస్ట్ ఒకసారి స్విష్ చేసి స్వాలో చేసేసేయండి అంటే గార్గిల్ చేసి ఉయ్యకుండా స్వాలో చేసేసేయండి అట్లా చేస్తే డెఫినెట్గా మీకు గార్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇన్ని చేసినా కూడా మీకు గార ఫామ్ అవుతుంది అంటే మీరు ఒకసారి దంతవైద్యం సంప్రదించి మీ ఓరల్ క్యావిటీలో ఏదైనా ఎనామిలీస్ ఉన్నాయా అని చెక్ చేయించుకోండి ఒకసారి మీరు చెక్ చేయించుకుంటే వారు చూసి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఫామ్ అవ్వకుండా ఆపుతారు